నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మే 5వ తేదీన, అయితే కదా కౌంటింగ్, జూన్ 4, జూన్ 4వ తేదీన మన మెదక్ కాబోయే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వెంకట్రామ్ రెడ్డి గారు. నాకు ఎటువంటి అనుమానం లేదు. మెదక్ అంటే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. పోయిన 2 సార్లు కూడా మనం ప్రభాకర్ అన్నని గెలిపించుకుంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మెదక్ ఎంపీ గెలిచిన విషయం గెలిపించిన మీ అందరికీ కూడా తెలుసు. సో ఈసారి కూడా తప్పకుండా మెదక్ మీద ఏ జెండా ఎగురుతుందంటే అది గులాబీ జెండా, మన కాబోయే ఎంపీ మన వెంకట్రామ్ రెడ్డి గారు. మిత్రులారా, ఒక విషయం మనకే కాదు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకటి అర్థమైంది. మెదక్లో ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అంటే ఎవరికి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్వే చేసుకుపోయింది పోటీ చేద్దామని. సర్వే చూసుకున్నాక ఇక లాభం లేదు, ఇలా పోటీ చేస్తే అని తోక ముడిచి వెళ్ళిపోయింది. ఇవాళ బీజేపీకి వెళ్ళి అభ్యర్థి వచ్చిండు. ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలు గెలిపించాలి కదా. ఆయన 4 ఏండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, 4 ఏండ్లు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. నువ్వు నిజంగా పనివంతునివే అయితే దుబ్బాకలను మొన్ననే గెలిపిస్తారు కదా. 4 ఏండ్లు నువ్వు ఎమ్మెల్యే పనిచేసిన తర్వాత నీ పనితీరు బాగలేదు, నువ్వు మాకు పనికిరావు అని ఆయనను పక్కకు పెట్టి 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం, దీన్ని ఎవ్వరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా.